ఈ రోజు మనం స్థూల అర్థశాస్త్రము దాని పరిధి మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. దాంతోపాటుగా సూక్ష్మ అర్థశాస్త్రము మరియు స్థూల అర్థశాస్త్రం యొక్క మధ్య తేడాలను కూడా తెలుసుకుందాం. మనం గత క్లాసులో సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి, దాని పరిధి ప్రాముఖ్యత తెలుసుకోవడం జరిగిందనమాట. ఏంటి స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి? మనకి ఈ స్థూల అర్థశాస్త్రము అనే పదము మ్యాక్రోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. మ్యాక్రోస్ అనే గ్రీకు భాష పదం. అయితే మ్యాక్రోస్ అంటే అర్థము పెద్దది అని అర్థం. మనకి ఏంటిది పెద్దది అని అర్థం. మనం ఇంగ్లీష్ అయితే ఏమంటాం స్థూల అర్థశాస్త్రాన్ని? మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. ఇంగ్లీష్లో స్థూల అర్థశాస్త్రాన్ని మనం మ్యాక్రో ఎకనామిక్స్ అంటాం. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో మనం మైక్రో ఎకనామిక్స్ అంటాం. అంటే ఈ మైక్రో మ్యాక్రో, ఇందాక చెప్పినప్పుడు అదేమో మైక్రాస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది, ఇదేమో మ్యాక్రో ఎకనామిక్స్ అనేది మ్యాక్రోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. అంటే మ్యాక్రోస్ అంటే గ్రీకు భాషలో పెద్దది అని అర్థం అనమాట. మనకి అంటే ఇక్కడ ఇందాక మనం సూక్ష్మ శాస్త్రము చిన్న అంశాల గురించి, వ్యక్తిగత అంశాల గురించి పరిశీలిస్తుంది, వ్యక్తిగత ఆదాయాల గురించి పరిశీలిస్తుంది అని చెప్పుకున్నాం గత క్లాస్లో. మరి మ్యాక్రోస్ అంటే స్థూల అర్థశాస్త్రం దేని గురించి పరిశీలిస్తుంది అంటే ఒక వ్యక్తి ఆదాయం కాదు, జాతీయ ఆదాయం గురించి. ఒక వ్యక్తి ఆదాయం అయితేనేమో సూక్ష్మ అర్థశాస్త్రం అంటున్నాం. ఇక్కడ జాతీయ ఆదాయము మొత్తం దేశం అంతా ఆదాయాన్ని గురించి ఎట్లుంది పరిశీలిస్తుంది. మొత్తం ఉద్యోగిత అంటే ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత స్థాయి ఎట్లుంది అసలుకి. మొత్తం పొదుపు అంటే ఒక వ్యక్తి యొక్క పొదుపు కాదు, ఆర్థిక వ్యవస్థలో ప్రజల అందరి పొదుపు శాతం ఎట్లుంది. వినియోగం మొత్తం వినియోగం అంటే ఇది సమిష్టి అనమాట. అంటే ఇది మొత్తం అంటే సమిష్టిగా చూస్తుంది అనమాట. అంటే ఒక అంశాన్ని గురించి కాకుండా అన్ని అంశాల సమిష్టిగా, అంటే సమిష్టి పెట్టుబడి, అదే సమిష్టి పొదుపు అంటే మొత్తం పొదుపు, సమిష్టి ఉద్యోగిత, అదేందా. సో ఇట్లా మొదలైన సమిష్టి అంశాల గురించి పరిశీలించే శాస్త్రాన్ని మనం స్థూల అర్థశాస్త్రము అంటాం అనమాట. అంటే ఇది ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది అనమాట. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది అంటే జాతీయ ఆదాయం గురించి, మొత్తం ఉద్యోగిత లేదా సమిష్టి ఉద్యోగిత, మొత్తం పొదుపు లేదా సమిష్టి పొదుపు, మొత్తం వినియోగము లేదా సమిష్టి వినియోగము, సమిష్టి పెట్టుబడి మొదలగు అన్ని అంటే సమిష్టిగా వస్తుంది. ఒక్కొక్క అంశాన్ని గురించి కాదు, ఒక్కొక్క అంశాన్ని గురించి పరిశీలిస్తే వైయక్తిక ఆదాయము లేదా వైయక్తిక ఉద్యోగిత వీటి గురించి పరిశీలిస్తే దాన్ని మనం సూక్ష్మ అర్థశాస్త్రం అన్నాము. అట్లా కాకుండా మొత్తం ఒక వ్యక్తి ఆదాయం కాకుండా దేశం మొత్తం ఆదాయం గురించి, అదే దేశంలో మొత్తం ఉద్యోగిత స్థాయి ఎట్టుంది, అదే ప్రజలందరి పొదుపు ఎట్టుంది, ఒక వ్యక్తి పొదుపు కాదు అనమాట, ప్రజలందరి పొదుపు, అట్లా ఆర్థిక వ్యవస్థలోని మొత్తం అంశాల గురించి పరిశీలించే శాస్త్రాన్ని మనం స్థూల అర్థశాస్త్రము అంటాము. స్థూల అర్థశాస్త్రం అంటాము. ఇది జాతీయ ఆదాయము, ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత స్థాయి మొదలగు అంశాల గురించి కూడా ప్రధానంగా పరిశీలిస్తుంది. కాబట్టి దీన్ని ఇంకో పేరు ఏంటంటే దీనికి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు. దీన్ని అంటారు ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని కూడా అంటారు. దీన్ని జిఎం కీన్స్, జాన్ మేడ్ కీన్స్ అనే ఆర్థికవేత్త అభివృద్ధిపరిచాడు. మన స్టార్టింగ్ లో చూసాం జిఎం కీన్స్ బొమ్మ, ఆయన దీన్ని అభివృద్ధిపరచడం అనేది ప్రధానంగా జరిగింది. సరే దీని యొక్క పరిధి ఏంటి అంటే ఏ అంశాల వైపు ఇది పరిశీలిస్తుంది ప్రధానంగా అంటే ఆర్థిక వ్యవస్థలో ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాలు, ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటే వినియోగ స్థాయి పెట్టుబడి స్థాయి అట్లుంది. అదేవిధంగా సాధారణ ధరల స్థాయి ఆర్థిక వ్యవస్థలో, అదేవిధంగా ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు, ద్రవ్యోల్బణ సిద్ధాంతాల గురించి, అదేవిధంగా ఆర్థిక వృద్ధి సిద్ధాంతాలు అంటే ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఎట్లా జరుగుతుంది వాటికి సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నాయి చాలా. అదేవిధంగా స్థూల పంపిణీ సిద్ధాంతము, ఇందాకేమో సూక్ష్మ అర్థశాస్త్రం, అది వైయక్తిక వేతనము, వైయక్తిక బాటకం అంటే ఒక ఉత్పత్తి కారక ధరల గురించి, ఇది స్థూలంగా అంటే ఆర్థిక వ్యవస్థ అన్ని ఉత్పత్తి కారకాల ధరలు జరుగుతుంది, వాటికి పంపిణీ ఎట్లా జరుగుతుంది. అదేవిధంగా వ్యాపార చక్రాల సిద్ధాంతము, ఏంటి వ్యాపార చక్రం అంటే ఏంది అంటే ఒకసారి వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నమాట. ఒకసారి గరిష్ట లాభాలు రావచ్చు, ఒకసారి నష్టాలు వస్తుంటాయి అనమాట. ఇట్లా ఎందుకు వస్తున్నాయి ఏంటి అంటే లాభాలు వస్తున్నాయి మరియు నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి వాటిని వ్యాపార చక్రం అంటే వ్యాపారంలో ఉడిదుడుకులు అనమాట. వీటన్నిటి ఈ యొక్క సిద్ధాంతాలు ఉంటాయి మనకి స్థూల అర్థశాస్త్రంలో. ఈ అన్నిటి గురించి చర్చించే శాస్త్రాన్ని మనం స్థూల అర్థశాస్త్రం అంటారు. ఏం చేస్తుంది స్థూల అర్థశాస్త్రం పరిధి ఏంటి అంటే ప్రధానంగా ఏ అంశాల గురించి పరిశీలిస్తుంది అంటే
ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతాల గురించి, అందులో మనకి వినియోగ స్థాయి ఏంటి, పెట్టుబడి స్థాయి ఏంటి అనేది కానీ పరిశీలిస్తాం అనమాట. అదేవిధంగా సాధారణ ధరల స్థాయి ఎట్లుంది, అదేవిధంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు ఎట్లున్నాయి, అంటే ద్రవ్యోల్బణం గురించి, ద్రవ్యోల్బణం అంటే తెలుసు కదా, నిరంతరంగా వస్తువు యొక్క ధరలు పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. వస్తువు యొక్క ధరలు నిరంతరంగా కొద్ది కొద్దిగా పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం. ఎందుకు పెరుగుతున్నాయి, ద్రవ్యోల్బణం రకాలేంటి, ద్రవ్యోల్బణానికి కారణాలేంటి, ఆ ద్రవ్యోల్బణాన్ని ఎట్లా తగ్గించవచ్చు, ఇదనమాట. ఇవన్నీ కూడా మనకు ఒక లెసన్ వైజ్ ఉంటాయి అనమాట. అంటే ఈ అన్ని పాఠ్యాంశాల గురించి మనం స్థూల అర్థశాస్త్రం పరిశీలిస్తుంది అనమాట. ఇక్కడ ఆదాయ ఉద్యోగ సిద్ధాంతం గురించి, సాధారణ ధరల స్థాయి గురించి, ద్రవ్యోల్బణ సిద్ధాంతాల గురించి, ఆర్థిక వ్యవస్థ వృద్ధి సిద్ధాంతాల గురించి, వ్యాపార చక్రాల గురించి, ఇవన్నిటి గురించి పరిశీలించే శాస్త్రమే మనకి స్థూల అర్థశాస్త్రము అంటనమాట. దీని యొక్క ప్రాధాన్యత ఏంటి మనం తెలుసుకుందాం. ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం జనరల్గా 1930 తర్వాత ఇది ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకోవడం జరిగింది. కీన్స్ దీన్ని బాగా అభివృద్ధి పరిచింది అనమాట, స్థూల అర్థశాస్త్రాన్ని. ఈ స్థూల అర్థశాస్త్రము ప్రధానంగా ఎలాంటి ప్రయోజనాలు కలిగి ఉందో మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి, గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించడానికి విధానాలను రూపొందించడంలో మరియు వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలకి తోడ్పడుతుంది. ఏంటి, ప్రభుత్వాలకి ఎట్లా తోడ్పడుతుంది అంటే, ఇది అంటే గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించాలంటే, అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం దృష్ట్యా మనం చెప్పుకున్న ఫస్ట్ క్లాస్లో వ్యక్తుల దృష్ట్యా చూసినా, లేదా సంస్థల దృష్ట్యా చూసినా, లేదా ప్రభుత్వం దృష్ట్యా చూసినా, వనరులు అనేవి పరిమితంగా లేదా కొరతగా ఉండి ప్రత్యామ్నాయ ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి వనరులు కొరతగా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం, వాటిని చాలా జాగ్రత్తగా అబ్లిషనీ స్థాయిలో ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇట్లా కొరతగా ఉన్న వనరుల్ని గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించడానికి ఎలాంటి విధానాలు అమలు చేస్తే, రూపొందిస్తే మనం గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించవచ్చు అనే అంశాలను ప్రభుత్వాలకి సలహాలు ఇవ్వడంలో, వాటిని రూపొందించడంలో ప్రభుత్వాలకి తోడ్పడుతుంది స్థూల అర్థశాస్త్రము. అంటే ఎన్ని అంశాలు ఏంటి, మనం ముందు ఒక్కొక్క అంశాల గురించి ఒక్కొక్క లెసన్గా చదువుకుంటాం అనమాట ఫ్యూచర్లో మనకి నెక్స్ట్ క్లాసుల్లో. కాబట్టి స్థూల అర్థశాస్త్రం అంటే ఏంటి, వాటి యొక్క ఇంపార్టెంట్ ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుంటాం. అదేవిధంగా రెండోది, వర్ధమాన దేశాలు వనరులను ఏ విధంగా ఉపయోగించి గరిష్ట ఆర్థిక వృద్ధిని సాధించవచ్చో సూచిస్తుంది. ఏంటి వర్ధమాన దేశాలు అంటే ఏంటి, ఇక్కడ మనకి వర్ధమాన దేశాలు అంటే అప్పుడే స్వాతంత్రం పొంది అభివృద్ధి చెందుతున్న దేశాలను వర్ధమాన దేశాలు అంటారు అన్నమాట. ఏమంటారు మనకి సెకండ్ వరల్డ్ వార్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొంది అభివృద్ధి కోసం, అంటే అభివృద్ధి చెందడం కోసం కొన్ని దేశాలు కొన్ని విధానాలు పాటిస్తున్నాయి, వాటిని వర్ధమాన దేశాలు అంటాం అన్నమాట. ఏంటి ఓకేనా, అది అభివృద్ధి చెందిన దేశాలు అంటే అమెరికా ఈ నాలెడ్జ్ సాధించింది కాబట్టి వర్ధమాన దేశాలనే మనం అభివృద్ధి చెందుతున్న దేశాలను కూడా అంటాం అన్నమాట. అర్థమైందా, ఓకేనా. వర్ధమాన దేశాలు అంటే ఏంటి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వాతంత్రం పొందిన దేశాలన్నింటినీ కూడా మనం వర్ధమాన దేశాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలే అని చెప్తాం అన్నమాట. ఇవి మరి అభివృద్ధి చెందాలంటే అప్పుడే కదా, అవే స్వాతంత్రం పొంది అప్పుడప్పుడే కదా ముందు ముందు మనకి అభివృద్ధి ఆర్థిక వృద్ధి వైపు పయనిస్తున్నాయి. కాబట్టి అలాంటి వర్ధమాన దేశాలు వనరులను ఏ విధంగా ఉపయోగించి గరిష్ట ఆర్థిక వృద్ధిని సాధించవచ్చో సూచిస్తుంది అన్నమాట. అంటే వృద్ధి రేటు అంటే వాటికి అప్పుడే స్వాతంత్రం పొందినాయి కాబట్టి గరిష్టంగా ఆర్థిక వృద్ధి సాధించాలంటే మరి వనరులు ఎట్లా ఉపయోగించుకోవాలి, అబలిషనీ స్థాయిలు అనే దాని నుంచి కూడా ఇది ప్రధానంగా చర్చిస్తుంది, సూచిస్తుంది. మూడో అంశము, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణము మొదలగు ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడంలోను పరిష్కరించడంలో కూడా తోడ్పడుతుంది. ఏంటంట, నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం అంటే ఆర్థిక వ్యవస్థలో ప్రధాన సమస్యలు ఉంటాయి, నిరుద్యోగితము, పేదరికము ఇలాంటివి కూడా. కాబట్టి నిరుద్యోగిత అనేది ఒక సమస్య. ఎందుకు నిరుద్యోగిత ఉంటే దేశ అభివృద్ధి వైపు పయనించదు. కాబట్టి ఎందుకు ఏర్పడింది నిరుద్యోగిత, నిరుద్యోగ రకాలేంటి, ఆ నిరుద్యోగతను ఏ విధంగా తొలగించవచ్చు, అదేవిధంగా ద్రవ్యోల్బణము. ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల అని చెప్పాను మనం, అంటే ధరల్లో నిరంతరంగా పెరుగుదలను మనం ద్రవ్యోల్బణం అంటున్నాం. మరి ధరల పెరుగుదల అనేది ఆర్థిక సమస్య కదా, ఎందుకంటే ధరలు పెరుగుతూ ఉంటే సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ యొక్క వినియోగ అవసరం సరిగా తీర్చుకోలేరు. కాబట్టి ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వ్యవస్థలో ఒక సమస్య. ఒక్కోసారి ప్రతి అతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, అవన్నీ ముందు ముందు మనం నేర్చుకుంటాం ఏంటి ద్రవ్యోల్బణం అనే దాని మీద. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగ అవకాశాలు, నిరుద్యోగం ఎందుకు పెరుగుతుంది, దాని కారణాలు ఏంటి, ద్రవ్యోల్బణం ఎందుకు ఏర్పడుతుంది, దాన్ని
వల్ల మనకి లో మైనస్ ఏంటి, అదేవిధంగా వాటిని ఎట్లా పరిష్కరించాలి, మొదలుగు ఆర్థిక సమస్యల్ని అర్థం చేసుకొని వాటిని ఎట్లా పరిష్కరించాలి ఆ సమస్యల్ని అనే దాంట్లో ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం అనేది తోడ్పడుతుంది. నిరుద్యోగత అంటే ఏంది, అంటే ఉపాధి అవకాశాలు లేకపోవడం. ఎట్లా ఉపాధి అవకాశాలు అంటే అమల్లో ఉన్న వేతనాల వద్ద ఒక వ్యక్తి పని చేయడానికి సిద్ధపడినప్పటికీ పని కల్పించని స్థితిని మనం నిరుద్యోగిత అంటాం. ఓకేనా, గత ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం మనం. కాబట్టి ఎందుకు ఏర్పడుతుంది నిరుద్యోగిత, అదేవిధంగా ఈ యొక్క ఆర్థిక సమస్యల ద్రవ్యోల్బణం కానీ పేదరికం కానీ ఇవన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయి, వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ పరిష్కరించుకుంటేనే మనం వృద్ధి సాధిస్తాం. అదేనా, ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఏమి ఉండాలి, అక్కడ పేదరికం ఉండకూడదు, నిరుద్యోగ సమస్యలు ఉండకూడదు, అతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, ఇవన్నీ ఆదాయ సమానత ఉండకూడదు. కాబట్టి ఇవన్నీ లేనప్పుడే ఒక దేశం అభివృద్ధి సాధిస్తుంది. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు అభివృద్ధి సాధించదు. కాబట్టి ఈ సమస్యలన్నింటిని అర్థం చేసుకుని వీటిని ఎట్లా పరిష్కరించి మనం ఆర్థిక వృద్ధి వైపు అభివృద్ధి చెందిన దేశాల శాస్త్రం ఎట్లా పోవచ్చు అనే అంశాల గురించి ఈ యొక్క స్థూల అర్థశాస్త్రం అనేది ప్రధానంగా చర్చిస్తుంది. తర్వాత నాలుగో అంశము, సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేసేందుకు గాను ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనా వేయడానికి తోడ్పడుతుంది. అంటే ఏంది, సమాజంలో వివిధ వర్గాల మధ్య జాతీయ ఆదాయం, వివిధ వర్గాలు ఉంటే చాలా వర్గాలు ఉన్నాయి, ప్రధానంగా మనం భూస్వాములు ఉన్నారు, వాటకం అంటే భూమి యాజమాన్యం భూస్వాములు, అదేవిధంగా వేతనాలు పొందుతున్న శ్రామికులు, అదేవిధంగా మూలధన అంటే వడ్డీ వ్యాపారస్తులు మూలధనం ఇచ్చుకుంటూ వాళ్ళు ఎట్లా ఆదాయం పొందుతున్నారు, అదేవిధంగా ఉద్యమదారులు లాభాలు ఎట్లా పొందుతున్నారు, ఈ ఆదాయం అంటే వచ్చిన దేశానికి వచ్చిన ఆదాయము వీళ్ళ మధ్య ఎట్లా పంపిణీ పడింది, వివిధ వర్గాల మధ్య ఎట్లా పంపిణీ జరుగుతుంది అంటే ఒక రకంగా మనం ఆర్థిక వ్యవస్థలో రెండు రంగాలు ఉంటాయి, ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం కలిసి పనిచేస్తాయి అనుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వ రంగం ద్వారా జాతీయ ఆదాయం ఎంత వస్తుంది దేశానికి, ప్రైవేట్ రంగం ద్వారా ఎంత జాతీయ ఆదాయం వస్తుంది, అదేనా. కాబట్టి ఈ రెండు రంగాల మధ్య ప్రభుత్వ రంగం ద్వారా, రంగాల పరంగా చూసినప్పుడు ప్రభుత్వ రంగం ద్వారా ప్రైవేట్ రంగం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, వాటికి ఎంత పంపిణీ జరుగుతుంది. అదేవిధంగా మరి మనం ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని బట్టి వ్యవసాయ రంగం ఉంది, పారిశ్రామిక రంగం, సేవా రంగం ఉంది. అంటే దేశంలో వాళ్ళు దేశంలో ఉన్న ఆర్థిక కార్యకలాపాలను మూడు రకాలుగా వర్గీకరిస్తే, ఏది ప్రాథమిక రంగము అంటే వ్యవసాయ రంగం దాని అనుబంధ వృత్తులు, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం దాని అనుబంధ వృత్తులు, తృతీయ రంగం అంటే సేవా రంగం దాని అనుబంధ వృత్తులు. ఈ మూడు రంగాల ద్వారా అంటే వృత్తులను బట్టి మూడు రంగాలు అంటున్నాం. ఈ మూడు రంగాల ద్వారా వ్యవసాయ రంగం ద్వారా ఎంత వస్తుంది జాతీయ ఆదాయము, అదేవిధంగా ద్వితీయ రంగం అయిన పారిశ్రామిక రంగం దాని యొక్క అనుబంధ రంగాల ద్వారా ఎంత వస్తుంది ఆదాయము, సేవా రంగాల ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, వాటి మధ్య ఎట్లా పంపిణీ జరుగుతుంది ఆదాయము. సమాజంలో వివిధ వర్గాలు అంటే ఇదన్నమాట, ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం, రంగాల పరంగా చూసినప్పుడు. అదే వృత్తుల పరంగా వచ్చినప్పుడు ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక అంటే వ్యవసాయ రంగము, దాని అనుబంధ వృత్తులు. ద్వితీయ రంగం అంటే పరిశ్రమలు, దాని అనుబంధం. సేవా రంగం అంటే రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, తర్వాత టెలిఫోన్ సౌకర్యాలు, హోటల్స్, ఇవన్నీ వ్యాపారం, ఇవన్నీ సేవా రంగం కిందకు వస్తాయి అన్నమాట. సో వీటి మధ్య పంపిణీ అట్లా జరుగుతుంది మూడు రంగాల మధ్య. సో కాబట్టి ఇట్లా దేశంలో జాతీయ ఆదాయం అనేది వివిధ రంగాల మధ్య ఎట్లా పంపిణీ జరుగుతుంది, దాని యొక్క పనితీరు, ఆ యొక్క పంపిణీని బట్టి ఆర్థిక వ్యవస్థ పనితీరు అంచనా వేయడానికి ఈ యొక్క అర్థశాస్త్రము తోడ్పడుతుంది. మనం దీన్ని జాతీయ ఆదాయం లెసన్ ఉంటుంది, అందులో నేర్చుకుంటాం ఇవన్నీ కూడా మనం. సో కాబట్టి ఈ నాలుగో అంశం దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే, సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేసేందుకు గాను మరి ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎట్లా జరుగుతుంది అనేది కూడా స్థూల అర్థశాస్త్రం మనం చదువుకోవడం జరుగుతుంది. అది నా నెక్స్ట్ వన్ ఐదో అంశము, వ్యాపార చక్రాలు ఏర్పడటాన్ని మరి వాటిని అవగాహన చేసుకోవడంలో, వాటిని అధిగమించడంలోనూ తోడ్పడుతుంది. ఇందా చెప్పాను వ్యాపార చక్రం అంటే వ్యాపారంలో ఒడిదుడుకులు జరుగుతుంటాయి. ఒక్కోసారి కొన్ని పరిస్థితులు వ్యాపారంలో మంచి లాభాలు రావచ్చు, అప్పుడు ఉన్నత స్థితిలో ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. ఒక్కోసారి నష్టాలు వచ్చి కింద ఉచ్చ స్థితిలో ఉంటుంది, అంత కింది స్థాయిలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఎందుకు జరుగుతుంది ఇట్లా ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు అంటే, ఒకసారి లాభాలు వచ్చినప్పుడు పైకి, నష్టాలు వస్తే కిందకి, అంటే మళ్ళీ లాభాలు వస్తే పైకి, మళ్ళీ నష్టాలు వస్తే కిందకి, అంటే ఒక చక్రం సైకిల్ లాగా, ఒక వ్యాపార సైకిల్ వ్యాపార చక్రం చక్రం ఎట్లా కింద నుంచి వస్తుంటే పోతుంటుంది అనమాట. ఇట్లా తిరుగుతూ ఉంటే ఒకసారి పైకి పోద్ది మరి కిందకు వస్తుంది దాని యొక్క పాయింట్. అట్లే ఆర్థిక వ్యవస్థలో ఎందుకు ఒకసారి ఉన్న లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయి,
మరి వీటిని అవగాహన చేసుకొని ఆ యొక్క వ్యాపార చక్రాన్ని పరిష్కరించడానికి కావాల్సిన అంశాలను కూడా స్థూల అర్థశాస్త్రం అనేది సహాయకరణలో తోడ్పడుతుంది. కాబట్టి ఎందుకు ఏర్పడుతున్న ఈ వ్యాపార చక్రాలు, వాటిని అవగాహన వాటిని అధిగమించడంలో తోడ్పడుతుంది అన్నమాట. ఇంకొక అంశము, ఇంకా ఆరో అంశము, వివిధ దేశాల జాతీయ ఆదాయము, వినియోగము, పెట్టుబడుల గురించి సమాచారాన్ని పరిశీలించడం వల్ల అంతర్జాతీయంగా పోల్చడానికి స్థూల అర్థశాస్త్రము అధ్యయనం తోడ్పడుతుంది. ఏంటి మనం అంటే పోల్చడానికి, అంతర్జాతీయంగా పోల్చడం, అంతర్జాతీయంగా అంటే వివిధ దేశాలు, అంటే మన ఎగ్జాంపుల్ మన భారతదేశ జాతీయ ఆదాయం ఎట్లుంది, అమెరికా జాతీయ ఆదాయం ఎట్లుంది, లేకపోతే జపాన్ యొక్క జాతీయ ఆదాయం ఎట్లుంది, వాళ్ళ యొక్క వినియోగ స్థాయి ఎట్లుంది, మన వినియోగ స్థాయి ఎట్లుంది, మన దేశం యొక్క పెట్టుబడులు ఎట్లున్నాయి, ఇతర దేశాల యొక్క పెట్టుబడులు ఎట్లున్నాయి, ఇవన్నింటిని పరిశీలించి అంటే ఇతర దేశాలకి మనకి ఏం తేడా ఉంది, వినియోగంలో ఆదాయంలో ఎంత తేడా ఉంది, ఎందుకుంది పెట్టుబడులు ఎందుకు తేడా ఉంది, ఇవన్నిటి కూడా పరిశీలిస్తానికి ఈ స్థూల అర్థశాస్త్రం తోడ్పడుతుంది అన్నమాట. స్థూల అర్థశాస్త్రం అనేది మనకి తోడ్పడుతుంది. కాబట్టి స్థూల అర్థశాస్త్రం అనేది ఈ యొక్క అంశాల గురించి పరిశీలిస్తుంది ప్రధానంగా. సో ఇది మనకి స్థూల అర్థశాస్త్రం యొక్క ప్రాధాన్యత. ఇందులో భాగంగానే మనం గత క్లాసులో సూక్ష్మ అర్థశాస్త్రం చదువుకున్నాం, మరియు ఇప్పుడు స్థూల అర్థశాస్త్రం చదువుకున్నాం. ఈ రెండింటి మధ్య భేదాన్ని మనం సింపుల్గా ఇక్కడ ఒక పట్టిక రూపంలో తెలియజేస్తున్నాం మీకు. ఈ రెండు శాస్త్రాలు పరస్పరం ఆధారమైనప్పటికీ ఒకటి లేకుండా మరొకటి సంపూర్ణం కాదు. అంటే ఏది మంచిది రెండింటిలో, సూక్ష్మ మంచిదా స్థూల మంచిదా అని చెప్పలేము. కొన్ని అంశాలను మనము సూక్ష్మంగా విశ్లేషించడానికి బాగుంటుంది, కొన్ని అంశాలను స్థూలంగా విశ్లేషించడానికి బాగుంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య సన్నిహిత సంబంధం ఉంది అని భిన్నమైంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మనం అర్థశాస్త్రంలో కొన్ని అంశాలకేమో సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఉపయోగిస్తాం, కొన్ని అంశాలకేమో స్థూల అర్థశాస్త్రానికి మనం ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇందాక చెప్పినట్టు మనకి ఆ రెండు సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రం గురించి మీరు చదివి అక్కడ వింటే ఇది ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. నెంబర్ వన్ తేడా, సూక్ష్మ అర్థశాస్త్రం మైక్రోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది, ఇదేమో మ్యాక్రోస్ అనే గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. అంటే ఇది చిన్నది అని అర్థం, మ్యాక్రోస్ అని పెద్దది అని అర్థం. రెండో అంశము, ఇది వ్యక్తిగత భాగాలను అధ్యయనం చేస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రము. స్థూల అర్థశాస్త్రం అయితే రెండో పాయింట్, ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని అధ్యయనం చేస్తుంది. ఇందా చెప్పుకున్నాం మనం వ్యక్తిగత భాగాలు అంటే ఒక్కొక్క అంశాన్ని, వైయక్తిక అంశాలు, వైయక్తిక కుటుంబము, వైయక్తిక సంస్థ, వైయక్తిక అన్న వ్యక్తిగత అన్న ఒకటే అనమాట. కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రము వ్యక్తిగత భాగాల గురించి అధ్యయనం చేస్తున్నాడు అనమాట. ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఇందా చెప్పుకున్నాం, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, తర్వాత సమిష్టి ఆదాయం అంటే జాతీయ ఆదాయం, అంటే మొత్తాల గురించి పరిశీలిస్తుంది స్థూల అర్థశాస్త్రము. మూడాంశము, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని మన ధరల సిద్ధాంతం అంటాం. ఎందుకంటే అది సాధారణ ధరల స్థాయి గురించి, ఉత్పత్తి కారక ధరల గురించి పరిశీలిస్తుంది కాబట్టి. మరి స్థూల అర్థశాస్త్రాన్ని మనం ఏమంటున్నాం, మూడో పాయింట్, దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటాం. ఎందుకని ఇది అంటే మొత్తం జాతీయ ఆదాయం గురించి, ఉద్యోగిత పెట్టుబడి సిద్ధాంతాల గురించి పరిశీలిస్తుంది కాబట్టి దీన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అని అంటాం జరుగుతుంది అన్నమాట. ఇంకా నాలుగోది, వస్తు సేవల మార్కెట్లో కారకాల మార్కెట్లో ధర నిర్ణయం గురించి వివరిస్తుంది సూక్ష్మ అర్థశాస్త్రం. ఇందా చెప్పున్నాం ఎందుకని ధరల సిద్ధాంతం అంటుంది అంటే, వస్తు సేవల మార్కెట్లో వస్తువు యొక్క ధరల నిర్ణయం జరుగుతుంది, ఉత్పత్తి కారకాల మార్కెట్లో ధరల నిర్ణయం జరుగుతుంది అనే దాని గురించి ప్రధానంగా ఇది పరిశీలిస్తుంది కాబట్టి. అదే స్థూల అర్థశాస్త్రం ఏం చెప్తుంది, మొత్తం జాతీయ ఆదాయం ఎట్లుంది, మొత్తం ఉద్యోగిత, సమిష్టి పొదుపు, సమిష్టి పెట్టుబడి, ఎన్ని ఆర్థిక అభివృద్ధి, ఎన్ని అంశాల గురించి పరిశీలిస్తుంది కాబట్టి మనం దాన్ని ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం అంటాం. ఇంకా ఐదో అంశము, డిమాండ్ సప్లైపై ఆధారపడే ధరల యంత్రాంగంపై సూక్ష్మ అర్థశాస్త్రము పనిచేస్తుంది. అంటే ఇది అర్థశాస్త్రంలో ధరలు ఎట్లా నిర్ణయం జరుగుతుందంటే డిమాండ్ సప్లైని బట్టి నిర్ణయం జరుగుతుంది. ఇక్కడ ఏం తీసుకుంటాడు, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై ప్రాతిపదికగా స్థూల అర్థశాస్త్రం. సమిష్టి డిమాండ్ అంటే ఏంది, అందరి వినియోగదారుల యొక్క డిమాండ్. సమిష్టి సప్లై అంటే అందరి ఉత్పత్తుల యొక్క సప్లై. ఇవన్నీ మనకి ఒక లెసన్ ఉంది సమిష్టి డిమాండ్, ఆదాయ ఉద్యోగ సిద్ధాంతంలో అది అప్పుడు మనం నేర్చుకుంటాం ఇంకా విపులీకరంగా. దాని తర్వాత ఆరో అంశము, వైయక్తిక యూనిట్ సమతుల్యాన్ని వివరించేది లేదా పాక్షిక సమతుల్యాన్ని విశ్లేషణపై ఆధారపడి ఉంది. ఇందాక చెప్పాను మనం పాక్షిక సమతుల్యం అంటే ఒక ఉత్పత్తి సంస్థ యొక్క సమతుల్యం ఎట్లుంది, తర్వాత ఒక ఉత్పత్తి యొక్క సమతుల్య స్థితి ఎట్లా ఉంది, ఒక సంస్థ యొక్క సమతుల్యం గురించి ప్రధానంగా సూక్ష్మ అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. కానీ స్థూల అర్థశాస్త్రం ఏంటి, ఆర్థిక వ్యవస్థలు అన్ని రంగాల్లో ఒకే సమయంలో ఏర్పడిన సమతుల్యాన్ని వివరిస్తూ సాధారణ సమతుల్య విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది.
అంటే ఇది ఏమో ఒక్కొక్క రంగాన్ని పరిశీలిస్తుంది, కానీ స్థూల అర్థశాస్త్రము అన్ని రంగాల్లో ఒకే సమయంలో ఎంత ఎట్లా ఉంది, వాటి యొక్క స్థితి ఏంటి, సమతుల్య స్థితిలో ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అనే దాని గురించి స్థూల అర్థశాస్త్రం పరిశీలిస్తుంది. ఏడో అంశం ప్రధానంగా కాలము అనే అంశం లేని నిచ్చల విశ్లేషణ. అంటే సూక్ష్మ అర్థశాస్త్రము కాలంతో సంబంధం లేకుండా నిచ్చలమైన ఉన్నది ఉన్నట్లు కానీ ప్రధానంగా పరిశీలిస్తుంది అన్నమాట నిచ్చల విశ్లేషణ. అంటే ఇది స్థూల విశ్లేషణ అనేది కాలము అనే అంశంతో కూడుకున్న చలన విశ్లేషణ. అంటే ఇది కాలంలో మార్పులను బట్టి ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఎట్లున్నాయి అనే దాని గురించి ప్రధానంగా చర్చిస్తుంది. కాబట్టి దీన్ని చలన విశ్లేషణ సంబంధించిందిగా మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఇది మనకి సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం మధ్య తేడాలు. మనకి సూక్ష్మ అర్థశాస్త్రము స్థూల అర్థశాస్త్రాన్ని పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఈ యొక్క తేడాలను మనం తేలిగ్గా గమనించవచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.